గగన సీమంతిని కంఠహారములోన ధనరారు నాయక మణియనంగా హాయిగా నందనోజాన సీమనుకు అందాల కొదమరాయంతయనగా అమరులై రావత హస్తభ్రమున వేయ తెలువారు మల్లపూచండనంగా గంగాధరుని మౌళి రంగుగా కొలువై పసలు నింకెడు చంద్రబంకయనగా చూడుడదిగో నిక్కి చుక్కలలో నిలిచి రెక్కలార్పకుండ చొక్కకుండ ఆకసాన తెలియాడుతున్నది నాదు పౌరం రాత ఠీవి మెరజ ముదనర్ప రాగిల్ కౌంగలిం పదమకిల్ చుట బాల్యము కాదే మాతరో అని నీ వ్యాఖ్యానం అక్క జమీ పటం ముగనుమా మురళి కంటికిల్జిక్కని కృష్ణలీలల విశేషమదే కనవమ్మ సూటిగా కావక రాజు చిత్తము కావకలై తెగదూతునట్టులా విపరీతమైన పలుకాడెదనంతివి మున్ వినాశకాలే విపరీత బుద్ధి అని లెస్స భయల్ పడచతునారెక నీ విధి ఆడు మీ అనగా ఈ విధి నాడదు సుమ్ము భామిని జగము నాశీలము సత్యము గమనించి నన్ను దోషిక నిల్చకున్న తాలు మోహమునకు కేలు మోచి చరింక తెలివితో జనులు వర్తిలిన తాలు కామమునకు లోనుగాక పాతివ్రత్యమును సతులు రక్షించుకొని నతాలు స్వార్థకోపావేశపరుడుగాక నృపుండు న్యాయ రక్షాదక్షుడైన తాలు పరము స్థిరమని ఇహము అస్థిరమటంచు ఎరిగి మానవుల్ జీవితురేని చాలు నీ పదముల నామతి నిలుచునేని చాలు నయ్య మార్కండేయ సాధు శరణ చాలు నయ్య మార్కండేయ సాధు శరణ
ఇంద్రాది దేవతల్ వంది మాగధులట్లు స్తోత్ర పాఠం కుల సుంపు నింప విష్ణు విధాతలు గింజామరలు భూమి వేద వేదాంగముల్ విన్నవింప తుంపురుడేను తంపుర తమగానం గుణ సన్ను తింప ప్రమథ గణంగులు ప్రమథాధిపతులును జయ జయ ధ్వానముల్ జగతి నింప పరమశివుడంత పెండ్లికి తరదిరాగా నీదు వరపుత్రికను గంగనిచ్చి కన్యదానమొనదింప తరియుంపదగును సూవే దక్ష హిమవంతులట్టులో ధన్య చరిత విప్రోత్తమా